మూర్ఖుడు మాట్లాడేస్తుంటారు. ఫాల్త్ రాజకీయాలు అది చూసిన ఇప్పుడే చెప్తున్నా, మనోజ్ చెప్తున్నారు ఇప్పుడే. నేను పేపర్ లీక్ చేసినట మీ అయ్యా, నువ్వు, మీ అవ్వ, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు రెండు విషయాలు ప్రమాణం చేయి. నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే రోడ్ల మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు బిడ్డ. నీదో ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, యూజ్లెస్ ఫెలో. ఏం మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడతావు నువ్వు. పిచ్చి బాబులు కొడతారు రోడ్ల మీద, రాళ్ళతో కొడతారు ప్రజలు. సిగ్గు లేదు మూర్ఖుడు, నీ చెబట్టే నీ అయ్యా రెస్ట్ తీసుకుంటాడు ఇవాళ. నీ అహంకారం చెబట్టే రెస్ట్ తీసుకుంటాడు. నీ భాష, నీ వేషాధారణ చూసి, నీ వ్యవహారాలు చూసి, నీ క్యారెక్టర్ చిత్తూ నీ బతికేంద అడుగుతున్నారు. నీదో బతుక నీది, పోయి బాగదంపు. నీ లేని బాగదంపు, నువ్వు మనిషివి, ఇదో మంచి పుట్టుక అనేది. చూడండి, సవాల్ చేస్తున్నా నువ్వు. చలో మీ అయ్యా నమ్మని చెప్పు. మీ అయ్యా దేవుని భక్తుడు కదా, మీ అమ్మగారు దేవుని భక్తుడు కదా. చలో గుండెమే చేసుకొని మీ కుటుంబ సభ్యులు రండి. ఏ టెంపుల్కి వస్తారో రండి. నేను డ్రగ్స్ తీసుకోవు, నువ్వు డ్రగ్స్ తీసుకోవని చెప్పి, దాంతోపాటు నేను పేపర్ లీక్ చేస్తా అని చెప్పి, మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు గుండె మీద చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయమని చెప్పు. చలో నీకు సెల్యూట్ కొడతా నేను. నువ్వు డ్రగ్స్ తీసుకోడు, నా కొడుకు డ్రగ్స్ తీసుకోడు, బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గుండె మీద చేసుకుని ఏ గుడికి వస్తారో గుడికి రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. నేను సిద్ధం, ఈ చర్చకు సిద్ధమా, ఈ సభకు సిద్ధమా, లేకుంటే నీ బతికే చీ బిచ్చ బతుకునేదో బతుకునేది. నువ్వు మనిషివి, నీదో పుట్టుకనేది మంచి పుట్టుకనేది. నువ్వు అనా గురించి మాట్లాడుతున్నావు తెలుగు అని, నీ చీకటి బతి తెలుగు అనాకి నీ చీకటి బతికేందావు. నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి, అరే నీ నువ్వు కేసు పెట్టి రేవంత్ రెడ్డి అని జైలుకి పంపితే, జైలుకి పోతే మేము హైదరాబాద్తో నీ ఫామ్ హౌస్ మొత్తం గురవడతా వచ్చా మేమనుకుంటే, మరి నీ ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు గురవట్లే? నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి కాకుంటే నీ ఫామ్ హౌస్ ఎందుకు గురవట్లే? డ్రగ్స్ తీసుకునే నీ కేసు, డ్రగ్స్ కేసు ఏమైంది? మీ దోస్తులున్నారు కదా, డ్రగ్స్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మీ అయ్య పేరు వచ్చింది కదా ఫోన్ ట్యాపింగ్లా. మీ అయ్య పేరు ఆడ అక్యూజ్ ఎవరైతున్నారో వాళ్ళే స్టేట్మెంట్కి వెళ్ళి చెప్పింది అలా. పెద్ద ఆయన బ్రాకెట్లో కలవకుండా చంద్రశేఖర్ రావు. మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? నీ చీకటి పదకొండు చెప్పంటావా, చెప్పరా? నీ స్టోరీ చెప్పంటావా, చెప్పరాదు? వ్యక్తిగతంగా మాట్లాడద్దని మాత్రమే కమ్ము కూర్చుంటాను నేను. నాకు సంస్కారం అంటే వస్తుంది కాబట్టి సంస్కార హీనుడు నువ్వు. నేను పొలైట్గా మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడితే పెద్ద గేట్ అనుకుంటుండే ఆయన. ఇంకా నీ అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ, రోడ్ల మీద ఉరికి కొడతారు కార్యకర్తలు. ఇలా ఉరికించి కొట్టిరే కదా మేము మీ వాళ్ళని. ఇవాళ సిగ్గు లేకుండా కొన్ని టీవీలో చూపెట్టుకుంటున్నాయి కను. ఇవాళ మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మైలేజ్ కోసం. నీదో బతుకున్నది, నువ్వు నా గురించి మాట్లాడతావు. ఎందుకు ఎంపీలు గెలవలే? నువ్వు చెప్పే గెలవ ఎంపీలు. ప్రభుత్వం ఎందుకు పోయింది? నీ అహంకారంతోనే. కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. ఇక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది, కోలుకోదు కూడా అది. ఇక ఎందుకంటే ఆ అహంకారానికి ఓతలేదు, బయట తిట్టుకుంటున్నాడు అప్పుడు పాటు బీఆర్ఎస్ క్యాడరు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు. చీ అబ్బాయి, ఇంకా అహంకారం పోతలేదు నాకు. ఆయన భాష, ఆయన వివరాలు చూసి ఇంకా అదే పరిస్థితి ఉన్నది చెప్పండి. నీకు దమ్ముంటే మరి నువ్వు మొన్న వస్తారు ఎందుకు రాలే? నువ్వు మొన్న ఈ గ్రూప్ అని అభ్యర్థులు పోతే నువ్వు ఏమన్నావు? అశోక్ నగర్ చివరికి తగ్గిస్తావు. మరి ఏం పిక్తున్న నీకు ఏం మన పీకుడు పని ఏమున్నది నీకు? ఎప్పుడు అంత బిజీ ఏమున్నావు నువ్వు? నీకు అంత పీకుడు పని ఏముంది అంటుండ నీకు? నీ షెడ్యూల్ ఏం చెప్పరాదు. ఎందుకు పోలే? రాళ్ళ తొనగొడతారు. అడుగుతారు వాళ్ళు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినవాను, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చామని చెప్పి రాళ్ళతో కొడతారు కదా. అందుకే పోలే. నేను జస్ట్ బరాబర్ నిన్న వస్తా అని చెప్పినా, అలా పోయినా పక్కా పోయినా. నాతోనేం కాదు, నీతో ఏమవుతుంది? పీకుడు అని ఏమవుతుంది నీతో? చెప్పరా నాకు. నీకంటే ఎక్కువ మాట్లాడతాను నేను, కానీ సంస్కారం అంటే వస్తున్నాను. మా పార్టీ సంస్కారం నేర్పింది మాకు. మా పార్టీ అటువంటి భాష ఒప్పుకోదు. మీ అయ్యనిక నేర్పిని కావచ్చు, నీకు నీ కుటుంబానికి అదే భాష వస్తుంది కదా. ఏది కొడతాది మాట్లాడు, చెప్పు. మళ్ళీ చెప్తున్నా నేను, నువ్వు డ్రగ్స్తో నీకు సంబంధం లేదు, నువ్వు డ్రగ్స్ తీసుకోవు. ప్లస్ బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని మీరు భావిస్తే నిజమంటే, నీవు, మీ అయ్యా, మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారి దగ్గర ప్రమాణించారు అని
ఆ రోజు ముక్కు నీళ్ళకి రాస్తాను, ఆ రోజు ముక్కు నీళ్ళు రాస్తాను, నేను క్షమాపణ చెప్తాను, నేను లేకుండా అన్ని మూసుకొని చంపడానికి ఇంటవాడు పిచ్చ పిచ్చ బాగుతాడు. రోడ్ల మీద రోడ్ల మురికిస్తే బిడ్డ తమాషాలు చేస్తున్నావా నువ్వు, నవ్వుచు మారుతున్నావు, నీ చీకటి పథకం గురించి చెప్తే ఇజ్జత్ మొత్తం రోడ్ల మీద తిరిగావు నువ్వు. ఇంకొకసారి పిచ్చ పిచ్చ మారితే అది కూడా పడిపడతా, అది కూడా పడిపడతా. ఇదే చివరి స్థలంలో మీ అయ్యాను వచ్చి కొట్టేయలేదా నువ్వు చెవులను? ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా వాళ్ళ పేరెంట్స్ని కొట్టించినావు, రైతులను కొట్టించినావు, మహిళలను కొట్టించినావు, కొట్టించినావు. పేపర్ లీక్ చేసే బతుకుని ఇది నీ బతికేదో అందరు తెలుసు అని వ్యక్తులు మీరు రోడ్డు పోతారేమో. అసలు అంతకుముందు ఎవరు దగ్గరను నీ అయ్య పేరు చెప్పండి, అంతమంతా విలువిచ్చారు నీకు. కుక్క లేకే రోడ్ల మీద నేను, నువ్వు నా గురించి మాట్లాడేది, నువ్వు రద్దులు పెట్టుకొని మాట్లాడాలి. పండిచండి చరిత్ర తెలియదు, పండిచండి గురించి తెలియదు నీకు. ఇంకా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలేను నేను. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే కంకులు కాల్చగాడ పోయి దోష దేశ కాడ పోయి జై తెలంగాణ అని చెప్పి అయ్య పేరు చెప్పుకొని రాలే, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీ లెక్కనే వచ్చేసిరే. వచ్చేది పాములు పెట్టేది చిమలు పుట్ట పుట్టలో పాములు చూడండి, సొర్రీలో అయిపోయా కుటుంబం, కుటుంబం మొత్తం తెలంగాణ సర్వ నాశనం చేసి మళ్ళా సిగ్గు లేకుండా ప్రజలు చీకొట్టి తువ్వు అన్నా కూడా దేశం నుంచి సప్లై వీకగా బిల్ల విసరుకొని దేశం నుంచి పోకగా సిగ్గు లేకుండా ఇంకా ఇంటికి వచ్చి ఇంకా బతుకుతారు మీరు బతుకు మీది. ఇద్దరు మీరు ఒకటి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి. ఫోన్ టాపిక్ కేసు వేది, నీ ఫామ్ హౌస్ గురించి చెప్తాడు ఫామ్ హౌస్ వీకింది, కాళేశ్వరం కేసు వేది, డ్రగ్స్ కేసు వేది, ఎదురు చూసి తెలంగాణ ప్రజలు అబ్బా కేసీఆర్ కూటమిలో ఎవరినొకరిని కాంగ్రెస్ పార్టీ లోపడేస్తారు, ఏ లోపడి ఇక్కడేసి దాని ప్రకటన.